నమస్కారం. న్యూస్ మీటర్కి స్వాగతం. 2012లో నిర్భయ చట్టం వచ్చింది. అత్యంత కఠినమైన చట్టం, నిందితులకు వేగవంతంగా విచారణ జరిపి శిక్షలు వేసే చట్టంగా చెప్పారు. కానీ ఈ చట్టం వచ్చిన తరువాత కూడా రేపులు పెరిగినాయి, రేప్ ప్లస్ మర్డర్లు పెరిగినాయి, సామూహిక బలాత్కారాలు పెరిగినాయి. అనేక ఉదాహరణలు మన ముందున్నాయి. హాజీపూర్ ఇన్సిడెంట్ కావచ్చును, లేకపోతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సమత కేసు కావచ్చును, దిశ కేసు కావచ్చును, ఉన్నావుకు సంబంధించినటువంటి కేసు దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఇటీవలే ఉన్నావ్ కేసులో నిందితుడైనటువంటి ఎమ్మెల్యే సెంగార్కు శిక్ష కూడా పడింది. కాబట్టి నిర్భయ వచ్చిన తరువాత, నిర్భయ వల్ల మహిళల పట్ల అత్యాచారాలు, ఉత్పీడన, నేరాలు ఆగాయా? గణాంకాల్ని పరిశీలిస్తే గతం కన్నా 2012 నాటి కన్నా కూడా నేడు 60% మహిళలపైన అత్యాచారాలు పెరిగినాయి. దాంతోపాటు ఈ పెరిగిన అత్యాచారాలు, మొత్తం జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యల్లో 40% మైనర్ బాలికలపైన జరుగుతున్నాయి. అంటే క్లియర్లీ నిర్భయ చట్టము నుంచి ఏదైతే ప్రజలు ఆశించారో, మహిళా భద్రత విషయంలో ఏదైతే జరుగుతుందని ఆశించారో అది జరగటం లేదు. దాని పర్యవసానంగానే ప్రజలలో వేగంగా శిక్ష పడాలి, నిందితులకు శిక్ష పడాలి, ఆ శిక్ష వేగంగా అమలు కావాలి, బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలన్నటువంటి విషయం తపన పెరిగింది. ఆ తపనే మనకు దిశ ఎన్కౌంటర్ పట్ల ప్రజలలో వెల్లువెత్తిన సమర్థనలో కనిపిస్తోంది. అయితే ఇటువంటి ఎన్కౌంటర్లు కానీ, ఇటువంటి మూకదాడులు కానివ్వండి, లేకపోతే ఈ రకంగా చట్టాన్ని చేతుల్లో తీసుకుని ఎక్స్ట్రా జ్యుడిషియల్గా రేపిస్టులను హత్య చేయటం కానీ, వీటిని సభ్య సమాజం సమర్థించలేదు. కాబట్టి దీనికోసం చట్టం అవసరం. సమర్థవంతంగా పదునుగా పనిచేయగలిగేటువంటి చట్టం కావాలి. అటువంటి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్నామని చెప్పి దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. సో దిశ చట్టము, నిర్భయ చట్టం, ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి పోలికలు, తేడాలు ఏమిటి అన్నది మనం పరిశీలించాలి. ఈ వేగవంతంగా శిక్ష అమలు జరగాలన్నటువంటి డిమాండ్ ఎందుకు వచ్చిందంటే, 133,000 రేప్ అత్యాచారము, హత్యకు సంబంధించిన కేసులు 2016 నుంచి పెండింగ్లో ఉన్నాయి, వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. ఈ దేశంలో 2005 తరువాత ఈ దేశంలో నిందితుడికి ఉరిశిక్ష పడలేదు. 246 వ్యక్తులకు ఉరిశిక్ష పడిన తరువాత కూడా అమలు కాకుండా అనేక సంవత్సరాలుగా, అంటే 2005 నుంచి దాదాపు 14-15 సంవత్సరాలుగా వాడికి శిక్ష అమలు కావటం లేదు. కాబట్టి ప్రజల్లో త్వరితగతిన శిక్షను అమలు చేయాలన్నటువంటి డిమాండ్ వచ్చింది. దాని నుంచే ఈ దిశ చట్టం వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టానికి ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం, క్రిమినల్ లా సవరణ చట్టం అన్న పేరుతో 2019 చట్టం ఒక దాన్ని తీసుకుని వచ్చారు. సే నిర్భయ చట్టానికి, దిశ చట్టానికి ఉన్నటువంటి తేడాలు చూద్దాం. నిర్భయ చట్టంలో రేప్ మరియు హత్య, ఈ రెండూ చేసినటువంటి నేరస్తుడికి మరణశిక్ష లేదా ఉరిశిక్ష పడుతుంది. కానీ దిశ చట్టంలో తప్పనిసరిగా అతనికి ఉరిశిక్ష పడుతుంది. కాబట్టి ఇది వేగవంతంగా అమలు అవడంలో, కఠినమైన శిక్ష వేయడంలో ఇది దోహదపడుతుంది. నిర్భయ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారము 2 నెలల పాటు దర్యాప్తు చేసేందుకు పోలీసులకు సమయం ఉంటుంది. ఆ తర్వాత మరో 2 నెలల పాటు దీనిని కోర్టులో విచారణ జరిపేటటువంటి, కోర్టులో హియరింగ్ ప్రొసీడింగ్స్ జరిగేందుకు 2 నెలల సమయం ఇచ్చారు. అంటే మొత్తము, అంటే 4 నెలల్లో తప్పనిసరిగా శిక్ష పడాలన్నటువంటి నియమం ఉంది ఇది నిర్భయ చట్టంలో. అయితే దిశ చట్టంలో దీనిలో ఒక మార్పు తీసుకొచ్చారు. పోలీసు దర్యాప్తు 7 రోజుల్లో కంప్లీట్ కావాలి, కోర్టు విచారణ 14 రోజుల్లో కంప్లీట్ కావాలి. అంటే మొత్తానికి శిక్ష 21 రోజుల్లో పడాలి, 21 డేస్లో అతనికి శిక్ష పడాలి. ఈ 21 డేస్లో శిక్ష పడేందుకు దిశ కోర్టులు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మూడోది, అత్యాచారం కేసు ఉందనుకోండి, అత్యాచారం కేసులో నిర్భయ చట్టంలో జైలు శిక్ష పడవచ్చును, దిశ చట్టంలో ఉరిశిక్ష వేయటం జరుగుతుంది. ఇదేవిధంగా పోక్సో చట్టం, అంటే మైనర్ బాలికలపైన, బాలురపైన అత్యాచారాలు చేయటం, లైంగికపరమైనటువంటి అత్యాచారాలు వేధింపుల కేసు ఏదైతే పోక్సో చట్టం ఉందో, ఈ చట్టంలో మొత్తం విచారణ సమయము 1 ఏడాది, శిక్ష గనక పడ్డట్టయితే 3 నుంచి 7 ఏళ్ల శిక్ష ఉంటుంది.
దిశ చట్టం దగ్గరకు వచ్చేటప్పటికి విచారణ మొత్తం 21 రోజుల్లో పూర్తి కావాలి. 7 రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లో కోర్టు దర్యాప్తు. ఈ రెండు జరిగిన తర్వాత అతనికి జీవిత ఖైదు పడాలి. అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు 7 ఏళ్ళ లోపల శిక్ష వేసేసి వదిలేయటం కాకుండా జీవితకాలం అతనికి శిక్ష పడాలన్నటువంటిది దిశ చట్టం చెప్తున్నది. అదేవిధంగా సోషల్ మీడియాలో మహిళల్ని వేధించే విషయం చేసినట్లయితే దిశ చట్టం దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావి. దీనిలో దిశ చట్టం చెప్తున్నది ఏంటంటే మొదటిసారి నేరం చేసినట్లయితే అతనికి 2 నుంచి 4 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అదే రెండవసారి గనక చేసినట్లయితే అతనికి 4 సంవత్సరాల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా కట్టవలసి ఉంటుంది. ఐపీసీ సెక్షన్ 354E ప్రకారము ఈ శిక్షలు వేయాలని చెప్పేసి దిశ చట్టం చెబుతోంది. ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే నిర్భయ చట్టంలో తీర్పు వచ్చిన తరువాత 6 నెలల వరకు గడువు ఉంటుంది నిందితుడికి పైకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకునేందుకు. కానీ ఇక్కడ ఆ సమయాన్ని 45 రోజులకు తగ్గించడం జరిగింది. కాబట్టి ఏ రకంగా చూసినా, చట్టంగా చూసినట్టయితే ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ దిశ చట్టము నిర్భయ చట్టం కన్నా కఠినతరంగా ఉంది, నిర్భయ చట్టం కన్నా వేగవంతంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే దీన్ని అమలు చేసేందుకు కావలసినటువంటి మెకానిజం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉందా? ఇది మౌలికమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి కావాలన్నట్లయితే ఆ పోలీసు దర్యాప్తు బాధ్యతను తీసుకున్నటువంటి పోలీస్ అధికారి ఆ 7 రోజులు ఆ పని తప్ప మరే పని చేయడానికి వీలుండదు. కాబట్టి మన పోలీసు రిక్రూట్మెంట్ పెంచవలసిన అవసరం ఉంది, పోలీసుల్లో కొత్త కొత్త భర్తీలు జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఒక కేసు ఇచ్చినట్టయితే ఆ కేసు మీదనే దర్యాప్తు చేస్తూ ఉండేందుకు ఈ పోలీస్ అధికారికి సమయం ఉంటుంది. పొద్దున ఒక డ్యూటీ చేస్తాడు, 1 గంట ఇన్వెస్టిగేట్ చేస్తాడు, 1 గంట రేప్ సీన్ జరిగిన చోటుకి వెళ్తాడు, ఆ తర్వాత 1 గంటకి VIP డ్యూటీ చేస్తాడు, రాత్రి అయ్యేటప్పటికి సినిమా హాల్ దగ్గర క్రౌడ్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఈ రకమైన పరిస్థితి పోలీసులకు ప్రస్తుతం ఉంది. ఈ పరిస్థితి ఉన్నట్లయితే దర్యాప్తు 7 రోజుల్లో పూర్తి కాదు. రెండవది, కోర్టులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 14 రోజుల్లో తీర్పు ఇవ్వాలన్నట్లయితే కోర్టుల సంఖ్య కూడా ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి మనకు ఫొరెన్సిక్ ల్యాబ్స్ ఉన్నాయి. ఫొరెన్సిక్ ల్యాబ్ మనము ముఖ్యంగా రేప్ వంటి కేసుల్లో, గ్యాంగ్ రేప్ తర్వాత హత్య చేయటం ఇటువంటి కేసుల్లో, వీటిల్లో ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ సెమెన్ స్వాబ్ కానివ్వండి, వజైనల్ స్వాబ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. హెయిర్, నెయిల్, డిఎన్ఏ, ఫింగర్ ప్రింటింగ్ ఇవన్నీ కూడా అవసరమవుతాయి. ఇవన్నీ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఫొరెన్సిక్ ల్యాబ్ ఒకటి, 2 రాష్ట్రాలకు కలిపి ఒక ఫొరెన్సిక్ ల్యాబ్ ఉంది. అక్కడ నెలల తరబడి కేసులు పెండింగ్ అయిపోతాయి, అంటే ఈ దర్యాప్తు పెండింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి 7 రోజుల్లో పోలీసు దర్యాప్తు చెయ్యాలన్నా, 14 రోజుల్లో కోర్టులో విచారణ జరగాలన్నా, నెలలు పట్టేటటువంటి ఫొరెన్సిక్ రిపోర్టు రావడానికి నెలలు పట్టే పరిస్థితి ఉంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? దీనికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క ఫొరెన్సిక్ ల్యాబ్, అది ఆంధ్రకి తెలంగాణకి కలిపి ఉంది. కాబట్టి అదనపు ఫొరెన్సిక్ ల్యాబ్స్ కావాలి. అవి వేగవంతంగా శాంపుల్ వచ్చినటువంటి 4-5 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితి కావాలి. కాబట్టి ఒకటి పోలీసుల దర్యాప్తు, పోలీసుల సంఖ్య పెంచాలి. రెండవది, దీనిలో ఫొరెన్సిక్ ల్యాబ్ల సంఖ్య పెంచాలి. మూడవది, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల సంఖ్య పెంచాలి. అందులో పెండెన్సీ కేసులు పెండింగ్లో ఉండడం అనేదాన్ని తగ్గించే దిశగా ప్రయత్నం చేయాలి. ఇది గనక చేసినట్టయితే చాలా చిత్తశుద్ధితో చేసినటువంటి దిశ చట్టము ఫలితాలనిస్తుంది. లేకపోతే అది కూడా దిశ లేనటువంటి అనేకానేక ప్రయత్నాల్లో ఒక ప్రయత్నంగా కేవలం కొన్ని కాగితాలకు, కొన్ని ఫైళ్లకు మాత్రమే పరిమితమైపోతుంది. కాబట్టి దిశ చట్టం విజయవంతం కావాలన్నట్టయితే ఈ బ్యాకప్ మెకానిజంని సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనం ఆశిద్దాం.